జై మాతాది ఛానల్ కి స్వాగతం। మాతాది ఈ కాలంలో కూడా దయ్యాలు భూతాలు ఆత్మలు అంటున్నారు, అవి ఎంతవరకు నిజం మాకు తెలియజేయండి। మంచి టాపిక్। దయ్యాలు భూతాలు ఆత్మలు ఉన్నాయా? ఈ కాలంలోనే ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే సూసైడ్స్ ఎక్కువ అవుతున్నాయి। సో ప్రాణం ఎక్కడ పోతుంది? ఇక్కడే కొట్టుకుంటుంది చుట్టూను। కొంతమందేమో రివెంజ్ కోసం అనేసి ఆత్మలు తిరుగుతూ ఉంటాయన్నమాట। వాళ్ళు ఎప్పుడు వస్తారా రివెంజ్ తీసుకుందామా అని చెప్పి అలాగా కొంతమందిని పట్టి పీడించి ఇంకా వాళ్ళ ప్రాణం పోదు, వాళ్ళు తిన్నది వాళ్ళు తినలేరు, అలాగే పడి ఉంటారు। చాలా మందిని చూశాను, దయ్యాలు పట్టిన వాళ్ళని। చచ్చిపోయిన తర్వాత ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? ఇప్పుడు నిండా ఆయుష్ ఉండి చచ్చిపోతే కనైతే ఆత్మ డైరెక్ట్ పైకే వెళ్ళిపోతుంది, అంతేగాని ఏదైనా ఆశలుండి పోయారు అంటే ఏదో ఒకటి రెండు సార్లు ఏదో ఇది చేస్తారు, తెలియజేస్తారు ఏదో విధంగా, వీళ్ళు సరిగ్గా చేస్తే కనుకైతే వెళ్ళిపోతారు। కానీ వీళ్ళు అలా కాదు కదా, సూసైడ్స్ ఎక్కడికి పోతాయి? ఆత్మలన్నీ వెళ్ళడానికి నరకం యాక్సెప్ట్ చేయదు, స్వర్గం యాక్సెప్ట్ చేయదు, వీళ్ళు ఇక్కడ ఉండాల్సిందే। సో 10th క్లాస్ ఫెయిల్ అయ్యాం, చలో సూసైడ్। బీటెక్ చదవలేకపోతున్నాం, చలో సూసైడ్। ప్రతిదానికి సూసైడే। సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వర్క్ లోడ్ ఎక్కువైంది, సూసైడ్। ప్రతి దానికి ఈ మధ్య ఎక్కువైపోయింది ఈ సూసైడ్। తర్వాత పిల్లల్ని రేప్ చేయడాలు, ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని చంపేయడాలు, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఈ ఆత్మలు ఇక్కడే ఉంటాయి, పీడించుకొని తింటాయి। అందులో ఇంకొక విషయం ఏమిటి అంటే, సో జుట్లు వదిలేసుకుని స్ట్రైట్నింగ్ చేసుకుంటాం అంటారు, లేకపోతే స్టెప్ కటింగ్స్ అంటారు, దానికి షాంపూ చేసుకుని అవన్నీ వదిలేసుకుని వెళ్తారు। వెళ్తే ఏమవుతుంది? దారిలో ఎక్కడో అక్కడ పట్టుకుంటుంది। అలా వెళ్ళొద్దు, జళ్ళు వేసుకోండి అని నేను అన్ను, మీ ఫ్యాషన్లో మీరు ఉండండి, కానీ దానికి ఒక చున్నీయో దుపట్టావో ఏదో కప్పుకుని మీరు బయట వెళ్తే కనుకైతే। ఈ మధ్య ఫేస్ మాస్క్లు వచ్చాయి, అలాగే స్కూటర్లు డ్రైవ్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫుల్ అంతా కవర్ చేసేసుకుంటున్నారు। సో అలా కవర్ చేసుకుని కూడా నడిచి వెళ్ళేటప్పుడు కూడా కవర్ చేసుకోవచ్చు। అండ్ ఇంకొకటి జస్ట్ ఒక చిన్న చిటుకు చెప్తాను, నూనె, ఇద్దరు కొబ్బరి నూనె కొంతమంది వాడతారు, కొంతమంది ఆవాల నూనె వాడతారు। ఒక్క డ్రాపు నడి నెత్తి మీద ఇలా వేసుకుని మీరు వెళ్ళారంటే భూత ప్రేత పిశాచాలు పట్టవు। సో వీళ్ళు ఏం చేస్తారు, బయట ట్రావెల్ చేస్తారు, లాంగ్ జర్నీస్ ట్రావెల్ చేసినప్పుడు ఏం చేస్తారు, వాష్రూమ్స్ ఉండవు అక్కడ, సో వాష్రూమ్స్కి వెళ్తారు, అక్కడ పడతాయి బయటే। ఇలా అంటూ ఉంటే మీరు అడగచ్చు, అందరూ ఆడవాళ్ళకైనా మగాళ్ళకి పట్టదా అని? మగాళ్ళకి కూడా పడుతుంది। ఎప్పుడైనా సరే బయట తిరుగుతున్నప్పుడు బయట యూరినల్ చేస్తే కనుకైతే ఓపెన్ ప్లేస్లో చాలా తొందరగా ఇవన్నీ పట్టే అవకాశం ఉంటుందన్నమాట। సో అంచేతని చెప్పేసి ఎప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఓపెన్ ప్లేసెస్లో బాత్రూమ్స్కి వెళ్ళకండి, అక్కడ ఎక్కువ అక్కడే ఛాన్సెస్ ఉంటాయి పట్టేందుకు। ఇదివరకు అని వారు శ్మశానానికి వెళ్ళకండి రా, అక్కడ దయ్యాలు భూతాలు ఉంటాయి పట్టుకుంటాయి అంటారు। ఆహా, ఈ మధ్య ఆ భూత పిశాచాలు కూడా శ్మశానంలో ఉండట్లేదు, అవి కూడా బయటయే తిరుగుతున్నాయి చక్కగాను। ఎవరిని పట్టుకుందామా, ఎవరు మంచిగా డ్రెస్ వేసుకున్నారో వాళ్ళని పట్టుకుందాం అంటారు, అలా కాదు। ఏంటి అంటే నక్షత్రం కొంచెం వీక్గా ఉన్న వాళ్ళని పట్టుకుంటుంది తొందరగా, పట్టుకుని వాళ్ళని వదిలించలేరు వీళ్ళు। హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏంటి అంటే ఎక్కువ నమ్మరు చేతబళ్ళని, తర్వాత ఈ దెయ్యాలని ఈ భూతాలని ఇవన్నీ నమ్మరు, అంచేత వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు అనమాట। అలాంటి చోట దూరి కూర్చుంటాయి। సో దూరి కూర్చుంటే ఏమవుతుంది, దీని మీద వదలదు। మొన్న ఒక కేసు చూశాను, హోప్ వదిలేశారు, దయ్యమే పట్టింది అన్నా కూడా లేదండి ఇంకా మేమేమీ చేయించదలుచుకోలేదు, అందరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం, అన్నీ చేసాం, మా ఆశలు కూడా అమ్ముకున్నాం, కానీ ఇంకేమీ అవ్వదు, అందుకోసం మమ్మల్ని మన్నించండి అన్నారు వాళ్ళు। మన్నించండి అంటే ఓకే ఫైన్, వాళ్ళు అడిగితేనే నేను చేస్తాను, వాళ్ళు అడగకపోతే నేనేం చేయలేను కదా, అందుకోసం ఓకే అనుకున్నాను అనమాట। సో వాళ్ళు తీసుకుని వెళ్ళి ఇంకా వాళ్ళ వల్ల అవ్వట్లేదు ఆవిడకి సేవ అని చెప్పి ఏ ఓల్డేజ్ హోమ్లోనూ ఎక్కడో పడేశారు ఆవిడ్ని। అదే కనుక మొగాడికి అయితే వైఫ్ ఎంత బాగా చూసుకుంటుంది, ఎన్నేళ్ళైనా సరే అతను మంచం మీద ఉన్నాడు అంటే కనుకైతే అతనికి సేవ చేస్తుంది। అదే ఆడదానికి ఇలాంటిది ఏదైనా వచ్చిందనుకోండి ఎవరూ చూడరు, అండ్ ఉన్న ఆస్తులన్నీ అయిపోతాయి, కానీ వీళ్ళకి తెలియదు అయ్యో ఇది ఇలా జరిగింది ఇలాగ ఉంది అని చేత మనం ఎక్కడికైనా తీసుకెళ్ళి వీళ్ళకి నాట్ హాస్పిటల్స్ అవి కాదు ఎవరైనా నాలాంటి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి బాగు చేయించుకుంటే బాగైపోతారు వాళ్ళు। అది ఈ మధ్య కొత్తగా ఏం చెప్తున్నారు డిప్రెషన్ లోకి వెళ్ళింది పిల్ల డిప్రెషన్ లోకి వెళ్ళింది అలాని ఆ పిల్ల ఏంటి తలకాయ దూకోదు స్నానం చేయదు రూమ్ అంతా డర్టీగా ఉంచుకుంటుంది అని ఈవెన్ మగ పిల్లలైనా అంతే ఎవరితోటి కలవరు ఎవరైనా వచ్చారు అంటే వాళ్ళతో మాట్లాడరు కళ్ళరి చేసి చూస్తూ ఉంటారు। సో ఈ వీళ్ళు ఏమనుకుంటారు కాలేజ్ వెళ్ళారు వీళ్ళకి ఏదో అయ్యింది అక్కడ చదువు ఇది లేదు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు। ఎంతమంది సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారో ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తారో అయినా ఏమీ నివారణ కుదరదు। సో వీళ్ళు తల్లిదండ్రి పేరు ఏంటి పెడతారు డిప్రెషన్ అని పేరు పెడతారు। సో ఇలాంటివి చాలా ఉంటాయి। నా దగ్గరికి ఒక ఆవిడ వచ్చింది ఆవిడ ఏడ్చింది అమ్మ నా పిల్ల అయితే రాదు అంది। ఓకే ఫైన్ మీ పిల్ల రాకపోతే మీరు వచ్చారు కదా చాలు అన్నాను చేశాను కానీ వెంటనే అయిపోదమ్మా ఇది ఏకంగా 6 ఏళ్ళ నుంచి ఉంది అట్లీస్ట్ కొంచెం టైం పడుతుంది అన్న। ఓకే పర్వాలేదు మాతాజీ మీరు ఎప్పుడైనా మీరు ఎలా అయినా నా కూతురిని నయం చేయండి బాగైంది ఇప్పుడు ఆ పిల్ల ఎంత అందంగా ఉంటుందో యాక్చువల్గా తలకాయ దూకోక తలంతా ఇంత పెద్ద కిరీటంలాగా జుట్టంతా అయిపోయి చాలా ఇదిగా ఉండింది అంత తీసి అన్ని చేసేటప్పటికి ఆ పిల్ల అంది నాకు జుట్టు కట్ చేసేయండి అంది। మొత్తానికి ఆ పిల్ల ఇప్పుడు మళ్ళీ చదువు మొదలెట్టింది చాలా అందంగా ఉంది। ఇలాగ డిప్రెషన్లో ఉన్నా కూడా దట్ ఈస్ నాట్ డిప్రెషన్ దాన్ని వాళ్ళని అలాంటి వాళ్ళని తీసుకుని వచ్చారు అంటే కనుకైతే మన దగ్గర చాలా తొందరగా నయం అవుతారు। చూశారు కదా గాలి పట్టడం అనేది ఏమాత్రం గాలి మాటలు కాదని మాతాది గారు చాలా చక్కగా వివరించారు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి।